లేని అభాండాలు మీద వేసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఉన్న యథార్థాన్ని బయటపెట్టు. అవును రాధిక, విజయ్ చెప్పింది యథార్థం. ఆ రోజు బొంబాయిలో వ్యాపారానికి 5 లక్షలు నాతో పంపుతున్నట్టు మీ నాన్నగారిని నమ్మించారు. కానీ ఆ రోజు కంపెనీ పరిస్థితిని గురించి చెప్తున్నాను. ఆదాయ వ్యయాల లెక్క చూసుకుంటే 2 లక్షల అప్పు తేలుతుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. ఈ స్థితిలో కంపెనీని నడపడం అసంభవం. కంపెనీ మూసేసి నేను దివాలా తీసి బ్రతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం. అంత మాట అనకండి సార్. ఈ విషయంలో నేను మీకు చేయగలిగింది ఏమిటో చేస్తే నువ్వే చేయాలి. నా మానాభిమానాలు పరువు ప్రతిష్టలు కాదు, నా ప్రాణాలే నీ చేతుల్లో ఉన్నవి. చెప్పండి సార్, ఏం చేయమంటారో చెప్పండి, సంతోషంగా చేస్తాను. నువ్వు రాధికను మర్చిపోవాలి సార్. నా స్నేహితుడు శివరామ్ కోటీశ్వరుడు, అతని కొడుకు విజయ్కి రాధికనిచ్చి వివాహం చేస్తే చాలు, నాకీ గండం తప్పుతుంది సార్. మరి రాధిక? రాధిక కాళ్ళా వేళ్లబడి ఎలాగో నేను ఒప్పించుకుంటాను. రాధిక నా కూతురు, తన ప్రేమ కోసం కన్న తండ్రి శవాన్ని కళ్ళ చూడాలనుకుంది. నువ్వే పరాయవాడు, నిన్ను ఎలా అడగాలో ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. సుధాకర్, ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. నాకు ప్రాణభిక్ష పెట్టు, నా పరువు నిలబెట్టు. రాధికను నువ్వు మరవడమే కాదు, రాధిక నిన్ను మరిచేటట్టు చేయాలి. అదేలా సార్? ముందు నువ్వు సరేనను, తర్వాత చెప్తాను. నీ సుఖాన్ని నా సుఖంగా భావించాను, కానీ నా కలయికతోనూ సుఖానికి దూరం అవుతావని, నీ కుటుంబం నాశనం అవుతుందని మీ నాన్నగారు చెప్పిన మాటలు నమ్మాను. ఆ రోజు నేను పిరికివాడిగా మిగిలిపోయాను. ఆ రోజు ధైర్యంగా ఈ విషయాలు నీ ముందుంచగలిగితే మనకి అపజయం నిరాశ ఉండేవి కావు. ఇప్పుడైనా విజయ్ ధైర్యం చెప్పబట్టే ఈ యథార్థం నీ ముందు చెప్పగలిగాను. ఒకరు నాటకం ఆడారు, ఒకరు బలయ్యారు, ఒకరు నిజం చెప్తున్నారు, మధ్యలో నేనే వేయాను. ఏం చేయాలి విజయ్? ఇప్పుడు నేనేం చేయాలి? రాధిక, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇవిగో 2 పూలు, 2 రంగులు. మనం మనస్సులు మార్చుకున్నా ఇవి రంగులు మారు. ఇది నీకు నా మీద ఉన్న కరుణ, ఇది నీకు సుధాకర్ మీద ఉన్న ప్రేమ. దేవుని ఎదుట ఈ 2 రంగుల్లో ఏది అనుకుంటావో ఎన్నుకో. కరుణ, ప్రేమ. What you have done is perfectly correct. నువ్వు వెన్నుకున్నదే నిజం, సత్యం. Now, you know the value of love. ఇద్దరు ప్రేమికులు విడదీశారన్న పాప నుంచి తప్పించుకున్నాను. Really, I'm very happy. Come on, come on. ముహూర్తం టైం అవుతుంది. నా అదృష్టం, పెళ్లి కొడుకును కావాల్సిన సమయానికి పురోహితునయ్యాను. Really, I'm very happy. సుధాకర్, వెళ్ళండి. మళ్ళీ రాకండి. మీ ప్రేమను సమాధి చేయాలనుకున్న ఈ పెద్దల దరిదాపుల్లోకి మళ్ళీ తిరిగి రాకండి. సుధాకర్, గో హెడ్ ప్లీజ్. విజయ్, కొన్ని కొన్ని ప్రయోజనాలు సాధించడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతుంటాడు భగవంతుడు. మానవుల్లో కూడా భగవత్ స్వరూపులు ఉంటారంటారు. అది ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తాను. సుధాకర్, ఎస్, ఐఎమ్ రియల్లీ సీయింగ్ గాడ్ ఇన్ యూ. నువ్వే లేకపోతే మా జీవితాలు ఏమయ్యాము?
నేను వెనక ఎంత త్యాగం ఉందో నేను అర్థం చేసుకోగలను. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. సుధాకర్, నథింగ్ సుధాకర్, ఇట్స్ మై డ్యూటీ, యు నో, అది నా బాధ్యత. విజయ్, నాకు నీ మీద ఉన్నది అభిమానమో గౌరవమో ఏదైనా కానీ అదే నీకు నా మీద ఉంటే నాకు మాట ఇవ్వాలి. ఏమిటి రాధికా,